వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రంగస్థల శ్రీకృష్ణుడు, ఏవి సుబ్బారావు పద్యం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. సుబ్బారావు వర్ధంతి సభను స్థానిక శివాజీ చౌక్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ, తెలుగు పౌరాణిక పద్యనాటక ఘుమఘుమలను దేశం నలుమూలలకు విస్తరింపజేసిన ఖ్యాతి సుబ్బారావు సొంతమన్నారు. వెండి తెరపై శ్రీకృష్ణుని పాత్రలో నందమూరి తారక రామారావు ఎంతగా మెప్పిస్తారో, రంగస్థలంపై ఆ పాత్రకు అంతే స్థాయిలో వన్నె తెచ్చిన కళాకారుడుగా సుబ్బారావు గుర్తింపు తెచ్చుకున్నారని కీర్తించారు. ఆయన బాటలోనే కుమారులు కళారంగాన్ని నమ్ముకుని ముందుకు సాగడం స్ఫూర్తిదాయకమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో సినిమా మీద ఆ సెల్యులాయిడ్ మీద కృష్ణుడు పాత్ర వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో, పౌరాణిక నాటక రంగం మీద ఏవి సుబ్బారావు గారి ఆహార్యం, ఆయన నిలబడితే పోతపూసిన విగ్రహంలాగా ఉండేవారు. మరి వారి తల్లిదండ్రులు పుణ్యమది, ఆయనకి అంత ఆహార్యం ఎంత గొప్పగా ఉండేది. ఆ భాష, ఆ పద్య పఠనం అంతా కూడా చాలా గొప్పగా ఉండేది. ఆయన్ని స్మరించుకోవటం కోసం ఆయన కుమారులు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనందరికీ కన్నుల పండుగ చేస్తూ ఉన్నారు. వారి తండ్రి గారిని వారు గుర్తు చేసుకుంటే మనందరం కూడా ఆ ముగ్గురిని మనం గుర్తు చేసుకుంటాం. ఆ బిడ్డలు ఈసారి ఏకంగా వస్తుంటే పరిగెత్తుకు చాలా స్పీడ్గా నడుచుకుంటూ వస్తుంది. నాకు తెలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికే వస్తున్నారు. నా కారు వాళ్ళని దాటి వచ్చాను నేను. నాటక అకాడమీ వైస్ చైర్మన్ కందిమల్ల సాంబశివరావు మాట్లాడుతూ, తెనాలికి కళారంగంలో కీర్తి ప్రతిష్టలు నిర్మడింపజేసిన వారిలో ఏవి సుబ్బారావు పేరు ప్రముఖంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల పౌరాణిక నటులు పొన్నాల రామసుబ్బారెడ్డికి సుబ్బారావు స్మారక పురస్కారాన్ని వర్ల రామయ్య, మున్సిపల్ కమిషనర్ శకుంతల, నాయుడు గోపి తదితరులు ప్రదానం చేశారు. యువ కళావాహిని నిర్వాహకులు వైకే నాగేశ్వరరావు, గుమ్మా లక్ష్మీనారాయణ, శారదా సాహితీ సాంస్కృతిక సేవా సమితి కార్యదర్శి చందు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సుబ్బారావు కుమారులు ఆరాధ్యులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, ఆదినారాయణ, ఇతర కుటుంబ సభ్యులు అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పూర్ణశ్రీ నాట్య కళాసమితి వారిచే శ్రీ రామాంజనేయ యుద్ధం, చింతామణి, గయోపాఖ్యానం, సత్య హరిశ్చంద్ర నాటకాల్లోని కొన్ని భాగాలను ప్రదర్శించారు. ప్రదర్శనను వీక్షించేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సమయంలో సుబ్బారావు గారి కుమారులందరూ నన్ను ఆహ్వానించి నాకు సత్కారం చేయాలని కోరినప్పుడు, అయ్యా నేను అశక్తుడను, మంచంలో ఉన్నాను, నేనేం మాట్లాడలేను, నడవలేను, ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఎందుకు ఆహ్వానిస్తారంటే, కాదండి మీరు మాకు రావాలి, మీరు మా సత్కారాన్ని స్వీకరించాలి, మా తండ్రి గారి ఆత్మశాంతి కలుగుతుంది, మీరు తప్పక రావాలంటే, వారి కోరికను మన్నించి దయచేసి వచ్చాను, నా తప్పులనేది ఉంటే మన్నించండి, మాట్లాడలేను, అందువల్ల ఏదో మాట్లాడాలని సంకల్పంతో. తెనాలి డివిజన్లోని 5 మండలాల్లో 22,000 హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారని, ఈ పంట 20 రోజుల వయస్సులో పెరిగి ఉంది, మొక్కజొన్న పైరుపై అక్కడక్కడా లద్దె పురుగు ఆశించి ఉన్నట్లు గమనించామని డివిజన్ వ్యవసాయాధికారి శ్రీకృష్ణదేవరాయలు తెలియజేశారు. ఈ సందర్భంగా లద్దె పురుగు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించారు ఏడీఏ. పంట యొక్క దశను బట్టి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కోరారు శ్రీకృష్ణదేవరాయలు. వరి చేలల్లో వేసే మొక్కజొన్న, జొన్న చేలల్లో ప్రధాన సమస్య కలుపు సమస్య అన్నారు. మార్కెట్లో కలుపు నివారణ మందులు దొరుకుతాయని, వాటిని వాడి నివారించుకోవాలని సూచించారు. జొన్నలో కూడా కాండం తొలచే పురుగు సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. జొన్న తెనాలి డివిజన్లో ఈ సంవత్సరం 5,000 హెక్టార్లలో వేశారని తెలిపారు. ఈ సంవత్సరం జొన్న విస్తీర్ణం పెరిగినట్లు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అందుకే రైతులు కాండం తొలచే పురుగుల నివారణకు కార్బోఫిరాన్ గ్రాన్యుల్ ఉపయోగించాలని కోరారు ఏడీఏ. ఇప్పుడు మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొక్కజొన్న దాదాపుగా 5 మండలాల్లో 22,000 హెక్టార్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. అట్లానే ఇది దాదాపుగా 15 నుంచి 20 రోజుల పంట వయసులో ఉంది. ఇప్పుడు మొక్కజొన్న మీద అక్కడక్కడ మనకి ఈ లద్దె పురుగు అనేటువంటిది కనపడుతూ ఉంది. దీనికోసం రైతు సోదరులు ఎక్కువ మంది కొరాజిన్ కానీ, అదేవిధంగా ఆకు సుడుల్లో ఈ కాండం దొలిచే పురుగుకి కార్బోఫ్యూరాన్ గుళికలు 2 నుంచి 3 దాకా వరుసల్లో వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ లద్దె పురుగుని నివారించడానికి రైతు సోదరులు మరి విషపేరల్ని పెట్టవలసిందిగా వ్యవసాయ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తాను. దీనికి సంబంధించి 1 కేజీ తౌడు, అదేవిధంగా 1/2 కేజీ బెల్లం, అట్లానే మోనోక్రోటోఫాస్ని కలిపి చిన్న చిన్న ఉండలు చేసి మరి సాయం సమయంలో కనుక ఉంచినట్టయితే ఈ లద్దె పురుగులు ఏవైతే ఉన్నాయో రాత్రిపూట అవి గుంపులు గుంపులుగా తిరుగుతాయి కాబట్టి ఈ విషపేరల్ని తిని చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా విషపేరల్ని ముఖ్యంగా ఈ లద్దె పురుగు కోసం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.
బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో వోల్గా రచించిన యశోబుద్ధ నవలను ఏఎస్ఎన్ కళాశాలల చైర్మన్ అన్నమత్తని శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు. పుస్తకావిష్కరణ అనంతరం మహిళా సాధికారతపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అన్నాపత్రుని శివకుమార్ మాట్లాడుతూ, సొసైటీలో ఒక వ్యక్తిగా కానీ తాను చేసే వృత్తిలో కానీ రాణించాడు అంటే ఆ వ్యక్తి వెనుక అతని భార్య లేదా తల్లి ఉంటుందనటంలో అతిశయోక్తి లేదని అన్నారు. ప్రతి మనిషి తన వృత్తిలో కష్టపడి ఇంటికి చేరేసరికి భార్య ఆ వ్యక్తికి సహకరించకపోతే మరునాడు ఆ కోపమంతా ఇతరుల మీద చూపిస్తాడు, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటాడంటూ తెలిపారు. అందుకే కుటుంబ సభ్యుల సహకారంతోటే తాను బయట ప్రపంచంలో మంచి తెచ్చుకున్నా చెడు తెచ్చుకున్నా వారే కారకులవుతారని చెప్పారు శివకుమార్. స్త్రీ సాధికారత లేనిదే దేనిలోనూ రాణించలేరని అన్నారు. భార్య గనక ఆ వ్యక్తికి సహకరించకపోతే వీడు పొద్దున్నే ఆ పాపమంతా వీళ్ళందరి మీద చూపించాల్సి వస్తుంది. అంటే సపోజ్ ప్రొఫెషన్ మన జాబ్ కానీ లేకపోతే ఇంకో వ్యాపారం కానీ లేకపోతే ఆ ప్రొఫెషన్లో కూడా ప్రొఫెషన్లో సీరియస్నెస్ లేకపోతే ప్రొఫెషన్లో పెద్దలు, ప్రొఫెషన్ మీద ప్రేమ లేకపోతే పేరు తెచ్చుకోలేము పెద్దలు. సో ప్రొఫెషన్ మీద ఎఫెక్షన్, ప్రొఫెషన్ మీద వర్క్ని ఎక్కువ చేసే దాంట్లో సమయం కేటాయించినప్పుడు ఆ ప్రొఫెషనల్కి పేరు ఎలా వస్తుంది? నేను రోజుకు ఒక గంట కష్టపడతాను, నాకు పేరు రావాలి. నేను లిమిటెడ్గా ఈ పనే చేస్తాను, నాకు పెద్ద పేరు రావాలి. నేను ఇంతే టైం కేటాయిస్తాను, దీంతో నేను ఏదో గొప్ప అయిపోవాలి అనుకుంటే రాదు. రచయిత లలిత కుమారి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, మన జీవితాలకు మనమే కర్తలం, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడవద్దని చెప్పారు. మన జీవితాలను మనమే బాగు చేసుకోవాలని అన్నారు. చేతనైతే మన చుట్టుపక్కల ఉన్నవారి జీవితాలను కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేయాలని వోల్గా సూచించారు. అందుకోసం మహిళలు పోరాడాలి అనే విషయాల్ని అర్థం చేసుకోవాలని చెప్పారు లలిత కుమారి. ఆడపిల్లలకు ఈ పోరాటం చాలా కష్టమైందని చెబుతూ అనేక ఉదాహరణల్ని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీ పురుష సమానత్వం, మహిళా సాధికారత అని మనం పెట్టుకున్నాం కాబట్టి సాధికారత అంటే ఏమిటి? అధికారం. అధికారం మనకి కావాలి. ఏ అధికారం కావాలి? అధికారం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంకొకళ్ళని అణిచివేసేటటువంటి అధికారం, ఇంకొకటి మన శక్తిని మనం నిరూపించుకునేటటువంటి అధికారం. ఈ ఒకటి వ్యతిరేకమైనది అంటే నెగిటివ్, ఇంకొకటి పాజిటివ్ అనుకూలమైనది. ఇంకొకళ్ళని అణిచివేసేటటువంటి అధికారం కాదు అధికారం మనం కావాలనుకుంటున్నటువంటి. మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుని మనం అభివృద్ధి చెందడానికి ఎంత అవకాశం ఉందో అంత అభివృద్ధి. ఇప్పుడు ఒక చిన్న విరామం.